మిత్రులందరికి చిన్న రిక్వెస్ట్, ఈ ఛానల్ రైట్ సైడ్ కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి దీనిపైన వచ్చే బెల్ ఐకాన్ కూడా మీరు యాక్టివేట్ చేసుకున్నట్టయితే నేను పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా. సర్కారీ ఉద్యోగులకు ప్రత్యేక ఎంబీఏ. దేశంలోని తొలిసారిగా విశాఖ ఐఐఎంలో ఎంపికకు త్వరలో ఆన్లైన్ పరీక్ష. 50% మందికి పూర్తి ఫీజు రాయితీ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సేవలను అత్యంత వేగంగా మరింత పారదర్శకంగా అందించేందుకు అడుగులు పడుతున్నాయి. ఇందుకోసం అధికారులు ఉద్యోగులకు నైపుణ్యాలు సాంకేతిక పరిజ్ఞానం సముపార్జన ఎంతో అవసరం. వారికి అత్యున్నత స్థాయి డిజిటల్ ఎలక్ట్రానిక్ విధానాలపై అవగాహన పెంచేందుకు శిక్షణ ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. విశాఖపట్నం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో కోర్సులను దేశంలోనే తొలిసారిగా అందుబాటులోకి తెచ్చారు. ప్రత్యేక ఎంబీఏ డిజిటల్ గవర్నెన్స్ అండ్ మేనేజ్మెంట్లో భాగంగా వీటిని నిర్వహించబోతున్నారు. కోర్సు వ్యవధి 2 ఏళ్ళు. ఈ కాలంలో మొత్తం 20 రోజులు, అంటే ఒక్కో విడతలో 5 రోజుల చొప్పున 4 సార్లు ఉంటుంది. విశాఖ ఐఐఎం క్యాంపస్కు రావాల్సి ఉంటుంది. 2 వారాల పాటు విదేశీ విశ్వవిద్యాలయాలు అంతర్జాతీయ స్థాయి సంస్థల్లో క్షేత్ర పర్యటనలో ఉంటాయి. మేనేజ్మెంట్ నైపుణ్యాలు సాంకేతిక పరిజ్ఞానాలపై శిక్షణ ఇస్తారు. మిగిలిన కార్యక్రమాలను ఆన్లైన్లో నిర్వహించేలా కోర్సును రూపొందించారు. ఆసక్తి గలవారు కోర్సులో చేరేందుకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. త్వరలో అభ్యర్థుల ఎంపిక, పరీక్షను ఆన్లైన్లో నిర్వహించనున్నారు. ఆ తర్వాత ఇంటర్వ్యూలు ఏర్పాటు చేసి అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. పూర్తి వివరాలను విశాఖపట్నం ఐఐఎం వెబ్సైట్లో పొందుపరిచారు. విశాఖపట్నంలో పనిచేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా మరో ఎంబీఏ కోర్సును ప్రారంభించబోతున్నారు. వారాంతాల్లో శిక్షణ ఉంటుంది. 3 ఏళ్ళు ఉద్యోగ అనుభవం కలవారు అర్హులు. క్యాట్, జీమ్యాట్ తదితరాల స్కోర్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ పరీక్షలు రాయని వారి కోసం వచ్చే సెప్టెంబర్ 8న ఒక ప్రవేశ పరీక్ష నిర్వహించబోతున్నారు. ఇందులో ఎంపికైన 30 మందికి సీట్లు కేటాయిస్తారు. కోర్సు ఫీజు 11,95,000. కోర్సు చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులే అర్హులు. వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సర్వీసుల్లో కనీసం 5 ఏళ్ల పాటు పనిచేసిన అనుభవం ఉండాలి. బ్యాచ్కి 40 మంది చొప్పున అవకాశం కల్పిస్తారు. కోర్సు ఫీజు 16,50,000. ఎంపికైన వారిలో తొలి 20 మందికి కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రిత్వ శాఖ పూర్తి ఫీజును చెల్లిస్తుంది. మిగిలిన 20 మందికి సంబంధించిన ఫీజులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన విభాగాలు చెల్లించుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగుల ఎంబీఏ కోర్సు నిర్వహణ బాధ్యతను విశాఖ ఐఐఎంకి ఇవ్వడం గొప్ప అవకాశం. కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్, బ్లాక్ చైన్, సాంకేతిక వర్చువల్ రియాలిటీ తదితర ఎన్నో పరిజ్ఞానాలపై ఉద్యోగులకు అవగాహన కల్పిస్తాం. ప్రభుత్వ సేవలను ప్రజలకు మెరుగ్గా అందించడంపై సమగ్ర తర్ఫీదు ఇస్తాం.